విలువైన మాటలు మనం ధ్యానం చేసుకుందామండి ప్రతి మనిషికి మరణం అంటే భయం అంటే చనిపోవడం అంటే ఇష్టం ఉండదు ఆఖరికి మంచంలో ఉన్న ముసలివారి దగ్గరికి వెళ్ళి ఏంటండి మీ మరణ విషయంలో మీరు ఏమనుకుంటున్నారంటే లేదండి ఎంత డబ్బులు ఖర్చైనా సరే ఎన్ని ఇబ్బందులైనా సరే ఏమైనా తినైనా సరే నేను బ్రతకాలా అనని కోరుకుంటాం అంటే భూమి మీదకి శరీరాన్ని ధరించి వచ్చిన మనందరం కూడా చనిపోవాలని ఎవ్వరం ఇష్టపడం చనిపోవాలని ఎవ్వరము అనుకో ప్రతి ఒక్కడికి ఎలాంటి ఆలోచన వస్తుంది నేను ఎక్కువ అంటే ఎంత కాలం బ్రతికినా వంద సంవత్సరాలు బ్రతికినా సరే నేను బ్రతకాలనే అనుకుంటాం అన్నమాట కాకపోతే మనకేదైనా సమస్య కుటుంబం ఇబ్బంది వచ్చినప్పుడు అనవసరం అంటే అసలు చచ్చిపోతే బాగుండని అనుకుంటాం కానీ కానీ మళ్ళీ ఏమనుకుంటాం అమ్మో నేను ఎక్కువ కాలం బ్రతకాల అంటే మరణం అంటే ఎవ్వరం కూడా ఇష్టపడవు అంటే భూమి మీదకి వచ్చిన మరి చాలామంది నేను మరణించడం నాకు ఇష్టం ఉండదని ఏదన్నా కొత్త రకం మందులు కనిపెడితే బాగుండు మరణం అనేది లేకుండా చేస్తే బాగుండు అని చెప్పి కూడా అని కూడా మాట్లాడేవాళ్ళు లేకపోవాల అంటే ఏదన్నా అనారోగ్యం వచ్చి మంచాన పడి అనుకున్నా కూడా లేదండి నాకు బ్రతకాలని ఉందండి నా కోసం ప్రార్థన చేయండి అని మాట్లాడుతుంటారు అంటే వయసు అయిపోయి ముసలవాళ్ళైపోయి మంచంలో ఉన్నా కూడా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు నాకు తగ్గిపోయి మంచి ఆరోగ్యం కలిగి చక్కగా మళ్ళీ నేను తినాలా మళ్ళీ బ్రతకాల లెగవాలా తిరగాలని ఆలోచన చెప్తూ ఉంటారు అంటే చిన్నపిల్లలు మొదలుకొని వృధాపులం అంటే ముసలవాళ్ళ వరకు కూడా మన భూమి మీదకి వచ్చిన మనందరికి కూడా ఎలాంటి ఆలోచన ఉంటుందంటే బ్రతకాల మరణం అనేది ఎవరు ఇష్టపడమనమాట ఎవరికి ఇష్టం ఉండదు అనమాట పెద్ద వయసు వాళ్ళు చనిపోయినా కూడా పిల్లలు ఏడుస్తారండి బాగా నిండు వృద్ధాప్య వందు చనిపోయాళ్లే పర్వాలేదులే మా నాన్న ఇంతకాలం అన్నీ అనుభవించాడు మా అమ్మ మా నాన్న పర్వాలేదు అనుకుంటారా లేదండి వృద్ధాప్యం ముందు చనిపోయినా కూడా కొంతమంది ఏడుస్తుంటారు మా అమ్మ మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళారని చెప్పేసి ఏడుస్తుంటారు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు కూడా ఎంత కాలము బ్రతికినా ఇంకా బ్రతకాలని ఒక ఆలోచనలోనే మనం బ్రతుకుతున్నాం మరి బైబిల్లో అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దీని గురించి అని మనం ఒకసారి ఆలోచించగలిగితే కీర్తన గ్రంథము తొంభయో అధ్యాయము మరి మొదట వచ్చిన నుంచి ఒక మాట రాయబడింది ఏమని రాయబడింది అని మనం చూడగలిగితే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే అంటే తరతరములు భూమి మీదకి ఎన్ని తరాలు భూమి మీదకి వచ్చినా కూడా మనందరము నివసించిన నివాస స్థలం ఎవరంటే దేవుడు ప్రభువా అన్నాడు ప్రభువా అనేది ఇది పాత నిబంధన కాలములో చెప్తున్నాడు అంటే అప్పటికి ఏసుక్రీస్తు వారు భూమి మీదకు రాలేదండి పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడికి మోషే గారు ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్తున్నాడు ఏమని ప్రభువ తరతరముల నుంచి మాకు నివాస స్థలము నువ్వే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపకు మునుపు యుగ యుగములకు దేవుడివి నువ్వే అంటే ఎన్ని యుగాలు గడిచిన భూమి మీద ఈ యుగాలన్నిటికీ దేవుడివి నీవే నీవు మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి రమ్మని సెలవిస్తున్నావు అని చెప్తున్నా అంటే ఒక మనిషిని మట్టికి మారుస్తున్నాడంట నరులారా తిరిగి మీరు వచ్చేసేనంట అంటే మన శరీరాన్ని మట్టికి కానీ మార్చలేదనుకోండి దేవుడు అంటే మట్టికి ఎలా మార్చగలడు మనం చూడగలిగితే దేవుని పిల్లలారా భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక అనారోగ్యంతో మనం చనిపోతామండి బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా హతాత్గా గుండె ఆగిపోయి చచ్చిపోతారు అంటే కాఫీ తాగుతూ తాగుతూ చనిపోతాడు తింటా తింటా చనిపోతాడు అంటే రోగం అనేది ఏమీ లేకుండా ఏ వ్యక్తి మరణించడం అనేది జరగదనమాట అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు మనకి ఏం చెప్తున్నాడంటే మనిషికి మనిషిని నువ్వు మట్టికి మారుస్తున్నావు తిరిగి నరులారా తిరిగి రమ్మని నువ్వు సెలవిస్తున్నావు మరి నిజంగా దేవుడు మనిషిని మట్టికి మార్చి నరులారా తిరిగి రండి అని సెలవేయకపోతే భూమి పట్టిద్దండి ఈ ప్రపంచం పట్టిద్దా మరణం అనేదే మనకు లేకపోతే మనం చూడగలిగితే సంగి భూమి మీదకి వస్తూనే ఉన్నారు మరణం అనేది లేకపోతే భూమి పట్టిద్దా అంటే పట్టదు దేవుని సంకల్పం కూడా ఏంటంటే భూమి మీదకి శరీరం దానించి పోయిన నా కుమారుడు తిరిగి నా దగ్గరికి రావాలంటే ఆ మట్టి శరీరాన్ని ఏం చేయాలంట మట్టిలో కలిపేసి నేను పంపించిన ఆత్మ తిరిగి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు అలాగనే మనకి మరణం అనేది కూడా వచ్చినప్పుడు కూడా మనం సంతోషపడాలి అంటే దేవుడు నాకు ఇచ్చిన సమయము కాలము అయిపోయింది కనుక నన్ను పిలుస్తున్నాడు కనుక నేను దేవుడికి నచ్చినట్లు చక్కగా బ్రతికి తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలంటే మన శరీరంలో నా ఆత్మక తండ్రి ఎవరంటే దేవుడు తిరిగి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి మరణము మన దగ్గరకు వచ్చి తలుపు కొట్టిన ఆ మరణాన్ని ప్రేమతో స్వీకరించి తిరిగి వెళ్ళగలిగే స్థితి మనకు ఉండాలి దేవుని పిల్లలారా నిజంగా అలా ఉండగలిగితే అదృష్టవంతులం అలా ఎవరు అనగలరు అంటే చక్కగా తన దేవుని గురించి తెలుసుకొని ఏసుక్రీస్తు మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారంటే మరణం తలుపు తట్టిందనుకో ప్రభువా నేను దన్నిరాలు తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోతానని సంతోషంగా వెళ్ళిపోతాను అలా మరణానికి కూడా మనం ప్రేమతో ఆహ్వానించాలని ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాడు మీ అందరికీ నా అరుదైపోరిక వంద